Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది ఇదే. ఇలాగైతే ఇక అధికారం అందని ద్రాక్షే. తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాను రాను తీసుకట్టుగా ఎందుకు మారుతోంది? గత ఎన్నికలలో ప్రజలకు దూరమైన పార్టీ క్రమేపీ కేడర్కు కూడా ఎందుకు దూరమవుతోంది? 4 పదుల వయస్సులోనే 100 ఏళ్లు నిండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకుంటే చాలా కారణాలు కనిపిస్తాయి. ముందుగా చెప్పుకోవాలంటే టీడీపీ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం చంద్రబాబే అన్నది కాదనలేని సత్యం. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని, ఆ తర్వాత పార్టీని చంద్రబాబు చేజిక్కించుకోవడంలో ఓ మీడియా హౌస్ కీలక పాత్ర పోషించిన విషయం బహిరంగ రహస్యం. దాని ప్రభావమో ఏమో తెలియదు, కానీ చంద్రబాబు పూర్తిగా మీడియాపైనే ఆధారపడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం కొన్ని మీడియా సంస్థలకు అలవాటుగా మారింది. చంద్రబాబును ప్రపంచ నాయకుడిగా చిత్రీకరించడానికి ఆ మీడియా సంస్థలు ఎలా పోటీ పడతాయో చెప్పనవసరం లేదు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆ మీడియా ఏళ్ల తరబడి సమర్థించడంతో చంద్రబాబు తాను ఓ రాష్ట్రానికి పరిమితమైన నాయకుడినని మర్చిపోయారు. తాను ప్రపంచ నాయకుడినని, అపర మేధావినని తనదైన ఊహల్లో మునిగిపోయారు. నిజానికి చంద్రబాబు 2014 ఎన్నికలలో విజయం సాధించడానికి 1995-2004 మధ్యకాలంలో ఆయనను మీడియా గొప్ప పరిపాలనా దక్షుడిగా, అపర మేధావిగా కీర్తించడమే ప్రధాన కారణం. 2004కు ముందు అంటే సోషల్ మీడియా ఇంకా వేళ్లూనుకోకముందే ఆ మీడియా చంద్రబాబును ప్రపంచ నాయకుడిగా కీర్తించడాన్ని ప్రజలు 2014 ఎన్నికలకు ముందు వరకు నిజమేనని నమ్మారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చంద్రబాబు లాంటి అపర మేధావి, పరిపాలనా దక్షుడి అవసరం ఉందని భావించారు. అయితే 2014 ఎన్నికల తరువాత అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన హడావిడి, ప్రపంచ స్థాయి రాజధాని కడతానంటూ విదేశాలన్నీ చుట్టేయడం, చివరికి 5 ఏళ్లలో తాత్కాలిక కట్టడాలు, అవి కూడా నాసిరకంగా నిర్మాణాలు జరగడంతో చంద్రబాబు మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఇదే సమయంలో అవినీతి పెరిగిపోవడం, నాయకుల మితిమీరిన అహంకారం, వీటన్నింటిని మించి సోషల్ మీడియా ప్రభావం పెరగడం వంటి కారణాలు గత ఎన్నికలలో టీడీపీని దెబ్బతీశాయి. ఆ ఎన్నికలు నేర్పిన గుణపాఠంతోనైనా పార్టీ నేతలు ఏమైనా నేర్చుకున్నారా అంటే అదీ లేదు. ఎన్నికలు జరిగి 2.5 ఏళ్లు గడిచినా నేతలు ప్రజల మధ్యకి వెళుతున్నది లేదు. కేవలం మీడియాలో కనిపిస్తే చాలన్న అభిప్రాయం చాలామంది నేతల్లో ఉంది. ఎదుటి పక్షాన్ని 4 తిట్లు తిడితే అది ఎల్లో మీడియాలో వస్తే చాలు అన్న భావన పార్టీ నేతల్లో ఏర్పడింది. అందుకే టీడీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లడం కంటే అనుకూల మీడియా మిత్రుల్ని మచ్చిక చేసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికొచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉన్నా 2014 ఎన్నికలలో కేవలం ప్రచారమే తమను గెలిపించిందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో అణువణువున జీర్ణించుకుపోయింది. అందుకే పార్టీలో రాజకీయ వ్యూహకర్తల కన్నా మీడియా పులులకే ప్రాధాన్యత పెరిగింది. ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని పట్టాభి వంటి వారికి పార్టీలో పెద్దపీట వేయడమే దీనికి నిదర్శనం. చంద్రబాబు, లోకేష్ కూడా ప్రజల్లోకి వెళ్లడం కంటే జగన్ ప్రభుత్వాన్ని నిత్యం తిట్టడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం తప్పులు చేస్తే శిక్షించడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. గత ఎన్నికలలో అది రుజువైంది. ఇప్పుడు టీడీపీ మాదిరిగానే గతంలో చంద్రబాబు పాలనను పదే పదే విమర్శించిన జగన్ తన పంధా మార్చుకుని పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. టీడీపీ సర్కార్ను విమర్శించడం కన్నా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది ప్రజలకు వివరించారు. ఈ వైఖరే జగన్ను అధికార పీఠం ఎక్కించింది. గతంలో 1999 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాగే చంద్రబాబును పదే పదే విమర్శించారు. ఆ ఎన్నికలలో ఓటమికి ఆ తిట్ల కారణంగా చంద్రబాబుపై పెరిగిన సానుభూతి కూడా ఒక కారణమన్న విశ్లేషణలు వినిపించాయి. ఆ తర్వాత 2004 ఎన్నికలలో వైఎస్ఆర్ తన పంధాను పూర్తిగా మార్చేశారు. పాదయాత్రతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి గోడు విన్నారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు తరచూ ప్రెస్ మీట్లు పెట్టడం, గంటల తరబడి జగన్ను తిట్టిపోయడం, లోకేష్ ట్విట్టర్లో వరుస ట్వీట్లతో అదే పని చేయడం, 2.5 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. యథా రాజా తథా ప్రజ అన్నట్లు టీడీపీ నేతలు కూడా వీరిద్దరనే అనుసరిస్తున్నారు. చంద్రబాబు ఏదైనా ఆందోళనకు పిలుపునిస్తే మూలనున్న పార్టీ జెండాలను బయటకు తీయడం, మీడియా ముందు హడావిడి చేయడం, 4 ఫోటోలు తీసి పార్టీ ఆఫీసుకు పంపడం, అంతటితో పని అయిపోయిందని సొంత వ్యవహారాల్లో నిమగ్నమైపోవడం, ప్రస్తుతం టీడీపీలో ఇదే జరుగుతోంది. అదేమంటే అధికార పార్టీ కేసులు పెడుతోందన్న వంక ఒకటి వారికి దొరికింది. నిజానికి ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడం అన్నది ఇప్పుడే మొదలవ్వలేదు, ఇంతలోనే ఆగిపోదు. గత టీడీపీ పాలనలో వైసీపీ నేతలపై ఇంతకన్నా ఎక్కువ కేసులే పెట్టారు. కానీ ఇప్పుడు టీడీపీ నేతలు కేసుల సాకు చూపి ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో పార్టీ కేడర్కు, నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు మధ్య దూరం పెరిగింది. దీనిని సరిదిద్దాల్సిన చంద్రబాబు, ఆయన కుమారుడు కూడా నేతల బాటలోనే నడుస్తూ కేవలం తమను నెత్తిన పెట్టుకునే మీడియాలో
ప్రత్యర్థిపై నాలుగు రాళ్లు విసరడానికి పరిమితమవుతున్నారు. అటు ప్రజలకు, కేడర్కు, ఇటు కేడర్కు, నేతలకు మధ్య దూరం పెరగడం, కేవలం మీడియానే నమ్ముకుని రాజకీయం చేయడం వంటి కారణాలన్నీ టీడీపీని గత వైభవానికి దూరం చేస్తున్నాయి. పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.